చంద్రబాబు గారి ముందున్న లక్ష్యం టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం. నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, దానికోసం తీవ్ర ప్రయత్నాలే మొదలు పెడుతున్నారు. అయితే తాజాగా చంద్రబాబు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మళ్ళీ తెర మీదకు తీసుకురావాలి అంటే, అధికారంలోకి తీసుకురావాలంటే మరొకసారి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అనే ఆలోచనలో ఉన్నారంట. ఎందుకంటే ఎంతో రాజకీయ చాణుక్యం ఉన్న వ్యక్తి కాబట్టి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం సర్వశక్తులు ఒడ్డుతారు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు, చేయాలి కూడా, అటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. అయితే తాజాగా గతంలో అలాగే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా మోడీకి దగ్గర అవ్వాలి, బీజేపీకి దగ్గర అవ్వాలి, మళ్ళీ బీజేపీతో కలవాలి అనే ఆలోచనలు అయితే టీడీపీ ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే మోడీ గారి అపాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు గారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది గత కొద్ది రోజులుగా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న టైంలోనే ఆ పార్టీ ఏంటి, ఆ పార్టీ కెపాసిటీ ఏంటి అని అర్థమవుతుంది. అధికారంలో కూడా ఎవరికి తెలియదు. సో ప్రతిపక్షం ఒక రకంగా ప్రతిపక్షం అనేది ఆ పార్టీ స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రతిపక్ష హోదా రావడం అనేది ఆ పార్టీ ఒక వరంగా ఫీల్ అవ్వాలి అంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. సో ఈ విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా గ్రహించారంట. అందుకే పార్టీ శ్రేణులు కూడా అదే చెబుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఓ సరైన నాయకుడు పుట్టడానికి అవకాశం ఉంటుంది అనేది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేయొచ్చు అని చంద్రబాబు గారు చెప్తూ పార్టీలో ఉన్న కేడర్ను కూడా ఉత్తేజపరుస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదే టైంలో భారతీయ జనతా పార్టీతో కలిసేందుకు కూడా పావులు కదుపుతున్నారు అనేది. అంటే ఒక రకంగా చంద్రబాబు గారి మీద ఒక రూమర్ ఉంది, ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ ఉంటారు అనేది. సో ఇప్పుడు బీజేపీతో కలవడం, ఒకప్పుడు బీజేపీని దూషించిన వ్యక్తే మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలవాలనుకోవడం, అది సాధ్యమవుతుందా లేదా అనేది కూడా. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎలాగో గట్టి పోటీ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక పక్క బీజేపీ జనసేన ఆల్రెడీ కూటమి కట్టేశాయి. ఇటువంటి టైంలో బీజేపీ జనసేనతో కలిసి చంద్రబాబు గారు ముందుకు నడిచే ఆలోచనలో ఉన్నారా? ఒకవేళ భారతీయ జనతా పార్టీతో కలిస్తే జనసేనకి ఎటువంటి అభ్యంతరం ఉండదు, టీడీపీ కలిస్తే మూడు కలిసి ముందుకు వెళ్ళగలుగుతాయా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా పోటీకి దిగి టీడీపీ ముందుకు వెళ్ళడం అసాధ్యమని భావించే, ఎందుకంటే మన కూడా 2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో జతకట్టింది తెలుగుదేశం పార్టీ. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇది మరి అంత ఆశాజనకంగా ఉంటుందా? గతంలో మాదిరిగానే వెంటనే బీజేపీ ఒప్పుకుంటుందా మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి? అలా కాకపోతే సింగిల్గా వెళ్ళడం అసాధ్యమని అర్థమైపోయిందా తెలుగుదేశం పార్టీకి? ఏంటి వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.